బల్లా టోల్ గేటు వద్ద వెయిట్ చేస్తున్నాం. మేము అందరం అతను కొరకు వెయిటింగ్ తీసుకుంటూ మరి ఆ ప్రేమాభిమానులు చూడడానికి వచ్చి అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అందరి స్వాగతం కొరకు. అందులో పాటుగా ఇన్నేళ్ళు 9 ఏళ్ళు చేసిన గవర్నమెంట్ ఇష్యూల కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణాలు చేసి వాళ్ళు 100 కోట్లు దోచుకున్న అది ఎలవనీకి ప్రజలకు చూపించడానికి మా రేవంత్ రెడ్డి సీఎం గారు బయలుదేరుతున్నాడు. ఆయన మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్తున్నాడు. ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కల్వకుంట కుటుంబాన్ని ప్రజల దృష్టికి వారు చేసిన అవినీతిని వాళ్ళు ప్రాజెక్టులో ఉన్న డబ్బు నిజానికి మేము కూడా ఈ విధంగా అనుకోలేదు. కేసీఆర్ 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు కదా, ఆ పరిపాలనలో కనీసం ఏమైనా నాణ్యత ఉండదా? ఏ ఆఫీసర్ చూసినా భయపడలేదు. ఇవాళ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఆయన కొమ్ము కాసి పైలు కూడా మాయం చేసే పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడైనా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నావు, ఎందుకంటే ఆ యువకుడు ఆయన మాటలో ఒక నిజాయితీ కనబడుతుంది. కేసీఆర్ లాగా ఈ దగులుబాయి మాటలు మాత్రం వారి దగ్గర లేదు. కాబట్టి మేమంతా మేము కూడా ఇంతకుముందు ఆయన గురించి బాగా 9 ఏళ్ళు స్టడీ చేసినాం. కేసీఆర్ అంతా నీచమైన రాజకీయాలు చేసేటోడు. ఈ ప్రపంచంలో పుట్టొద్దు, పుట్టినవాడు నిజానికి వెళ్ళి బతకొద్దు. అటువంటి నీచుడు కల్వకుంట కుటుంబం ఈనాడు రాష్ట్రాన్ని దోపిడీ చేసి నిజంగా యువతను నష్టం చేసాడు, రైతాంగాన్ని నష్టం చేసాడు. ఈ రకంగా ప్రజలు ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్నోళ్ళు కూడా వచ్చాక ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని మీ అందరికీ సవినయంగా ఈ యొక్క టెలికాట్ గారిగా మీకు నమస్కారం తెలియజేసుకుంటాం. ప్రియతమ ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ సందర్శించడానికి వెళ్తున్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మంత్రివర్గం మొత్తాన్ని తీసుకొని దానికి టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వస్తే మా బండారం బయటపడుతుందని వాళ్ళు వేరే ఈరోజు కావాలని నల్లగొండ సభకు పెట్టుకున్నాడు. నల్లగొండ సభ నుంచైనా చూడొచ్చు అక్కడ పోయిన ఎమ్మెల్యేలు మొత్తం ప్రజా వ్యవస్థ ల్యాండ్ ఆర్డర్ అంతా అక్కడ ఉన్నా కూడా ఇవి టీఆర్ఎస్లు రాకపోవడానికి ఏంటంటే వాళ్ళ అవినీతి బయటపడుతుందని ప్రజలకు తెలిసిపోతుందని దానికి కౌంటర్గా ఈరోజు వాళ్ళు చేసిండ్రు. ఏ రోజైనా శిక్షించక తప్పది, శిక్ష అర్హులే వాళ్ళంతా, మామ అల్లుళ్ళు కుటుంబ సభ్యులంతా. ఈరోజు ఇది సందర్శన తర్వాత ప్రజలకు తెలియపరచడానికే బహిరంగపరచడానికే ఈ యాత్ర చేపట్టిండు మన ముఖ్యమంత్రి గారు. దాన్ని దిగ్విజయంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటారని మనవి.